తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, మీ పేరు? నా పేరు గుర్రం అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ రాజమండ్రి అండి. ఎవరికి వెళ్ళబోతున్నారు రాజమండ్రి సార్? ఎమ్మెల్యేగా అదిరెడ్డి వాసుగా మార్గాన్ని భర్త ఏకపక్షం అండి. ఎలక్షన్ గారికి 50,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాను. ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, ఛాలెంజ్ కూడా చేశాడు. వాసు తక్కువ రాదండి, 50,000 కన్నా తక్కువ రాదు. వస్తుందని చెప్తున్నాను అండి. బలేటూరు కళ్ళ కూడా రాదు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కదండి ఆయన. వాళ్ళ వైఫ్ మేడం గారు ఎక్కడ దొరకలేదండి. లాస్ట్ 5 ఇయర్స్ అసలు అందుబాటులో లేదు. కరోనా లాంటి విపత్తుల్లో కూడా ఆవిడకి రాజమండ్రి వాస్తవాలు ఎవ్వరికి అందుబాటులో లేదండి. ఆ టైంలో భరతరామ్ గారు చేశారు. కరోనా ఎంత విపత్తు అండి, శ్మశానాల్లాగా ఉండేదండి ఊరంతా. అటువంటి టైంలో కూడా భరతరామ్ గారు ఆయన చొరవ తీసుకొని నేను ఉన్నానని భరోసా ఇస్తూ ప్రజలకు ధైర్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి దివ్య ఆశీస్సులతోటి, ఆయన మార్గదర్శనంతో క్లియర్గా పర్ఫెక్ట్గా చక్కగా చేశారండి. కలండి రాజమండ్రి. భవానీ గారు కరోనా సమయంలో ప్రజలందరికీ అండగా ఉన్నారు. భవానీ గారు కావచ్చు, వాళ్ళకి ఒక్కరు కోటేస్తూ 4 సేవ చేస్తామని చెప్తున్నారు. వాసు గారు, భవానీ గారు, అప్పారావు గారు అండ్ వాళ్ళ మిస్సెస్. సార్, వాళ్ళంతా అలాగే చెప్తారు సార్. ఎలక్షన్ కాబట్టి ఆ మాటలు చెప్తున్నారండి. వాస్తవ్యం మేము తెలుసు సార్, మేము రాజమండ్రి వాస్తవ్యం. కొద్దిగా గొప్ప మాకు రాజమండ్రి మీద అవగాహన ఉన్న వాళ్ళం. కరోనాలో సేవ చేసిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడా కనిపించలేదండి. ఏదో వచ్చేవారు, అప్పుడప్పుడు పై పైన ఉండేవారు, వెళ్ళిపోయేవారు అండి. అంతే తప్పించి డైరెక్ట్గా మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదండి. హైదరాబాద్లో ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారు సార్ వీళ్ళంతా? చూసేవారు ఉంటాడు కదా భర్త అందుబాటులో ఉండని చెప్తున్నా. ఈరోజు రచ్చబండ జరుగుతుంటుంది, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ఉంటుంది. ఏదో నాలుగు వీడియోలు పెట్టుకుంటాడు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో తప్ప ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడం చెప్తున్నారు. అవి ఆ వీడియోలు చూస్తేనే తెలుస్తాయి కదా సార్. ప్రతిరోజు ఉన్న ఫాలోవర్స్ ఎలాగున్నారు, జనాలు ప్రజల స్పందన ఎలా ఉంది, ఆయన స్పందించే విధానం సమస్యల మీద. ఏమంటే ఎవరిని చూడలేదు సార్. ఒక సమస్య మీద ఆయన మా గుడ్ మార్నింగ్ రాజమండ్రి మీద మా వార్డుకి వచ్చారు. ఒక స్కూల్లో ఒక ఆయా అండి, వాళ్ళది ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి ఆయాల్ని తీసేయడం జరిగిందంటండి. అదేదో క్లబ్ చేశారు వేరే దాంట్లోకి. వాళ్ళకి 6 నెలల నుంచి శాలరీస్ రాలేదన్నారు. ఏమంటే ఎంత ధైర్యం ఉంటే అండి, ఒక ఎంపీ అన్న ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఆయనకు ఫోన్ చేశారు ఇమీడియట్గా. అసలు ఎవరు సాహసం చేయరు సార్ అలాంటిది. ఆయన ఒక్క ఫోన్ కాల్ చేసి సమస్యను నేను చూస్తానని చెప్పి పరిష్కరించారండి. అది సార్ రామగౌ, అదంతా వీడియో రికార్డెడ్ సార్. అది 25% కమిషన్ తీసుకుంటున్నాను కదా. అది ఎప్పుడు ఎక్కడా లేదండి. తీసుకునే వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి అలవాటు కాబట్టి మాట అలా చెప్తారు అంతే అండి. బ్లేడ్ బ్యాచ్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పి సార్. బ్లేడ్ బ్యాచ్ అన్నది రాజమండ్రిలో ఎప్పటి నుంచో ఉంది సార్. ఎప్పటి నుంచి అండి? టీడీపీ హయాంలోంచి ఉందండి. అప్పుడు విచ్చలవిడితనం ఉండేది సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? 2-3 సంవత్సరాల నుంచి అసలు బ్లేడ్ బ్యాచ్ ఎక్కడ కనిపిస్తున్నారు? అందరూ సెంటర్ జైల్లో ఉన్నారు, ఎవరు లేరండి. 2-3 సంవత్సరాలు ఎంకరేజ్ చేస్తుంటే పోలీసులు వాళ్ళు పట్టుకునే సరే వదిలేమని చెప్పి పోయిన ఫోన్ చేయడం చాలా తీవ్రమైన ఆరోపణలు. అది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి రాజమండ్రి ప్రజల మీద. అది ఒక రాజమండ్రి బ్రాండ్ను కూడా దెబ్బతీస్తుంది సార్. వాళ్ళు అలా చెప్పి ప్రోత్సహించేది వాళ్ళే. రాజమండ్రి వస్తుంటే రాత్రి 11 అవుతుంటే ఎక్కడ తిరగకూడదు రాజమండ్రిలో అన్నది ఒక క్రియేట్ చేస్తారండి టీడీపీ వాళ్ళు. క్రియేట్ చేసింది కూడా అందువల్ల అదంత స్ప్రెడ్ అయ్యిందండి. కాకపోతే వాస్తవానికి వాళ్ళు చేసేదే వాళ్ళే, ఆరోపణలు చేసేదే వాళ్ళే. అలాగే ఒక రాజమండ్రి మీద ఒక చెడుగా చెప్పింది కూడా వాళ్ళేనండి. 100% సార్, 50,000 పైన మెజారిటీ.